श्री
Thank you.
చిత్రశకుండంలో అధిదేవుడైనటువంటి వాసుదేవ మంత్రాన్ని, అదేవిధంగా దక్షిణం వైపు ఉన్నటువంటి ధనుష్కుండంలో సంకర్షణ మంత్రాన్ని, పశ్చిమం వైపు ఉన్నటువంటి వృత్తకుండంలో ప్రత్యుమ్న మంత్రాన్ని, ఉత్తరం వైపు ఉన్నటువంటి త్రికోణాకారంలో ఉన్నటువంటి ఆ గుండంలో అనిరుద్ధుని, అదేవిధంగా ఈశాన్యమూలయందు పద్మాకారంలో గుండంలో అష్టాక్షర మహామంత్రంలో స్వాములు పవనాన్ని జరుపుతున్నారు. ఆ తర్వాత మంత్రడాదమైనటువంటి అష్టాక్షరి మంత్ర హవనాన్ని కూడా జరిపి ఈరోజు విశేషించి శుక్రవార సందర్భంగా అమ్మ యొక్క ఆరాధన హవన రూపంలో మనం ప్రారంభించుకుంటాం హవనాన్ని. అదేవిధంగా మాలామంత్ర మూలమంత్ర హవనాన్ని ఇక్కడ స్వాములు స్వాహాకారం చేస్తూ ఉంటారు. యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వారి వారికి ద్రవ్యాన్ని అందించారు. వారు కూడా ఇక్కడ సహకారం చెప్పినప్పుడు మీకు మరొక వలన ఇచ్చారు, మరొక విడిగా పాత్ర ఇచ్చారు. ఆ పాత్రను ఓం శ్రీ శ్రీ నమః ఆ మంత్రంతో విడిగా ఆ రుప్పల వేస్తూ ఉన్నాను. ఇక్కడ సహకారం చేసినాము. ఆ తర్వాత ఆ ద్రవ్యాన్ని మన స్వామి తీసుకొని హోమం సమర్పిస్తారు. క్రమంగా నమస్తే విశ్వభావన నమస్తే శ్రీకేశ మహాపురుష పూర్వజ నమస్తే వాసుదేవాయ హరిదాన నమస్తుభ్యం శాట్వే నమ మహావిభూత స్థాయ నమస్తే పురుషోత్తమ సహస్రశిరసే దుభ్యం సహస్రచరణాయ సహస్రవాహనే దుభ్యం సహస్రనయనాయ అమృతాయ నమస్తుభ్యమేకమూర్తాయ తే నమ ఆదిమధ్యాంతూన్యాయ తత్వదేవ నమో నమ ప్రణవ ప్రతిపాద్యాయ నమ ప్రణవరూపిణే లోకయాత్రా ప్రత్యర్థ కృష్ణ బ్రహ్మాదిరూపిణే నమస్తుభ్యం నృసింహాదిమూర్తి వేదాయ విష్ణవే దివాకై కర్మభిక్లేశై స్పృష్ట భూజే నమ నమో బ్రహ్మణ్యదేవాయ తేజసామిధే నమ నిత్యసాధారణాయ లోకరక్షాపరిచ్ఛద సచ్చిదానందరూపాయ వరేణ్యాయ నమో నమః యజమానాయ విజ్ఞాన స్తవ్యాయ నమో నమః విద్యాఫలాత్మనే దుభ్యం నమః స్వాధ్యాయ సూరిణే నమస్కరణహంసాయ నమస్తత్వగుణాయ తే స్థిరాయ పరమేభ్యో విభూయో భూయో నమో నమః సంసారసాగరే ఘోరే విషయావర్తసంకులే అపారే దుత్తరే గాఢే పరితంకర్మభిస్వకే అనాథమగతిభేదం దయాపరయ హరే మామత్తరదయా సింహో సింహో స్మాత్సు దుస్సహాద మంత్రహానింద్రియా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 హానిం
Yeah.
Okay.